ఉంటుంటే కోపం ఉంటుంది, ఆవేశంగా ఉంటారండి. నేనేమన్నానంటే మత మార్పిళ్ళు నేను కనుక్కున్నాను, మీరు అన్న తర్వాత నేను చూశానండి. ఎందుకు అలా మతాలు మారుతున్నారంటే చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నారండి. పూజలు చేసేసరికి వాళ్ళకి ఒక క్యాన్సర్ లేకపోతే ఒక అబ్బాయి అయితే వాళ్ళ నాన్నగారు ఓ అస్తమానం తాగుడండి, డేటం కూడా తాగేస్తున్నాడంట. అతనికి ఏం చెప్పారంటే నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, లేకపోతే ఇంకో దేవుడిని నమ్ముకో, నీకు మీ నాన్నగారు ఆ మందు మానేస్తాడు, డే టైం తీసుకోడు, నీ మాట వింటాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటాడని చెప్పారంట. ఇతను ఆ తండ్రి లేకపోతే వాళ్ళ అమ్మగారు ఎప్పుడు పూజలు చేస్తున్నారు, ఇలాగా నువ్వు అంటే అతనికి ఒక సమస్య వచ్చింది, నువ్వు పూజలు ఉన్నావు, గుళ్ళు తిరుగుతున్నావు, కొబ్బరికాయలు కొడుతున్నావు, కానీ నీకు ఇది ఎక్కడ ఒక మంచి మీ నాన్నలో మార్పు లేదు, నువ్వు దేవుడిని నమ్ముకో చూడు ఒకసారి అని అండేసరికి వాడు ఏదో దేవుడిని నమ్ముకోవడం అలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నారండి, చిన్నప్పటి నుంచి మీ దేవుడిని నమ్ముకున్నావు కదా, ఇది వచ్చింది సమస్య, నువ్వు ఇదిగో మారు, ఓసారి ట్రై చేయి అన్నట్టు. అయితే విషయం ఏంటంటే నేనేమన్నానంటే మీరు మంచిగా చెప్పచ్చు కదా, ఎందుకంత కోపం తెచ్చేసుకున్నారు గొర్రె అంటున్నారు. నేను అంటలేదు సార్, వాళ్ళ పుస్తకంలో ఉంది, నేను చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని స్కూల్లో పిల్లలు ఏమని పిలిచేవారు? సార్ అని పిలుస్తారండి, దుర్గా ప్రసాద్ సార్. అది అది దే హావ్ బీన్ ట్రైన్డ్. అవును, మేము వాళ్ళు ఇచ్చాము అంతే కదండి. అలా గొర్రెలు అని ఎవరైతే బైబిల్లో ఉండే వాడిని గాడ్ అనుకుని నమ్ముతారో దే ఆర్ ఆల్ కన్సిడర్ యాజ్ ఎ గొర్రెలు అకార్డింగ్ టు దేర్ బుక్, నాట్ అకార్డింగ్ టు మీ. కాబట్టి గొర్రె అంటే ఏంటండి? మామూలుగా బుర్రలేందని అర్థం, మన భాషలో మన భాష కాదు సార్, మామూలుగా గొర్రె. ఇప్పుడు ఓ గొర్రె దూకిందండి కొన నుంచి, అన్నీ దూకుతాయండి, అది బుర్ర ఉంటే దూకదు కదండి, గొయ్యిందిరా భయ్యా దూకితే ఐ విల్ రీచ్ అయ్యా అని చెప్పి దానికి తెలీదు. సో గొర్రె అంటే బుర్రలేని, అలాంటి బుర్రలేని గొర్రెల్ని బలి కోరేవాడు ఆ బైబిల్లో ఉండేటువంటి సోకాల్డ్ సైకో గాడ్. విషయం ఏంటంటే మతం మారితే నాకేమిటి నొప్పి? వాడు వాడికి నచ్చిన దాంట్లోకి వాడు వెళ్తాడు, కానీ వాడు నచ్చిన దాంట్లోకి వెళ్తే పర్లేదు, కానీ వాడు అందులోకి వెళ్ళి ఏమంటాడంటే మాదోటే కరెక్ట్ అంటాడు. వాడు యాక్చువల్గా ప్రపంచంలో పనికి మాలిందే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కదండి, అసలు ఏం లేవు. నేను ఆన్సర్ చెప్తాను, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? ఎలా ప్రాబ్లం ఉంటుంది సార్? నేనేమన్నానంటే రానా తెలుసా, దగ్గుబాటు రానా? అవును దగ్గుబాటు రానా, దగ్గుబాటు రానా యాక్టర్ అన్నాను, ప్రాబ్లం ఏంది, నిజమేగా చెప్పాను. అలాగే బ్రహ్మానందం కూడా యాక్టర్ అన్నాను, తప్పేం లేదుగా. కానీ మీరేమంటారంటే ఇద్దరు ఒకే సైజ్ అన్నారు, ప్రాబ్లం ఏ కదా సార్? ఒక సైజ్ కాదు, ఎలా కాదుగా, పొడుగు పొట్టి. ఆయన 7+ ఎంతో ఉంటాడు, ఇతను 5+ ఉంటాడు. బోత్ ఆర్ యాక్టర్స్, మేము ఒప్పుకుంటాం, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ సైజ్, ఒప్పుకో, అది ఒప్పుకో అంతే. పనికి మాలిందని ఎందుకన్నా అంటే వాడు మూడుల్ని తయారు చేస్తాడు, గొర్రెల్ని తయారు చేస్తాడు. ఇది వీరుల గడ్డ, బట్ దే వాంట్ టు మేక్ ఎర్రగడ్డ. ఇప్పుడు నేను ఒక 26 క్వశ్చన్లు ఉన్నాయి సార్, ఆ క్వశ్చన్లో నాకు 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను కూడా మతం మారిపోతా, నాతో పాటు దుర్గాప్రసాద్ గారిని, సీనుని, పూర్ణ అందరిని మతం మార్చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళు వాళ్ళది చెప్పుకోవడం అనే దాన్ని మనం వ్యతిరేకించాం, కానీ వాళ్ళు ఏమంటారంటే మా నాన్నగారు గొప్పవారు అని నేను మీతో 1 అవర్ చెప్పాను అనుకోండి, ఏంటో ఇంకే నాన్న ఒక్కడి గురించి చెప్తున్నాడు, ఇంకే ఇంటర్వ్యూ ఏం చేస్తాం, బోల్డెన్ టాపిక్లు రాసుకున్నాం, ఏం అడగడం ఇవ్వకుండా చేస్తున్నాడు అనుకుంటారు. ఆమె కొంచెం చిరాకు వస్తుంది, కానీ ఏమనరు. కానీ నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ మీ నాన్న వేస్ట్ అన్న అనుకోండి, అప్పుడు మీకు బీపీ వస్తుంది. అక్కడ ప్రాబ్లం మీకు వచ్చింది? నాకు కాదు, నాకు కాదు, ఎవరికి హెడ్ ఉందో అటువంటి ప్రతి హిందూకి వస్తుంది. అది అబద్ధాన్ని నేను వ్యతిరేకిస్తా. ఏమిటి అబద్ధం? మాది ఒకటే కరెక్ట్ అనడం అబద్ధం. అంటే బైబిల్లో అలా రాసి ఉందని అంటున్నారండి వాళ్ళు, అందుకే బైబిల్ పనికి మళ్ళీ ఏమన్నాను మళ్ళీ నేను అమ్మో అలా అంటున్నారా? నేను నిరూపిస్తా అన్నో, మీకేం చెప్పాను, బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు, రానాతో పోలిస్తే పుట్టానే కదా, ఆ పుట్టాడు ఆయన, పుట్టానే కదా, ఆయన హైట్ ఈయన హైట్ వేరు కదా. అవును, మీరేం ఒప్పుకోవట్లే, ఇద్దరిని ఓ చోట చూపిస్తాను, మీకు తెలిసిపోద్దు కదా. అలా అంటే మీకు ఎక్కడ కోపం వస్తుందంటే అబద్ధం. ఏంటి అబద్ధం? ఏంటి అబద్ధం? రుజువులు లేని మాటలు మాట్లాడడం,
ఫర్ ఎగ్జాంపుల్ మన కలవరి సతీష్ ఉన్నాడా? ఇక్కడ ఆయిల్ అమ్ముతాడు కదా సార్, ఆయిల్ కచ్చిఫ్లు అనేది చాలా కలవరి లక్షలాది మంది వెళ్తారటండి. అన్ని ఈ ఆయిల్ కచ్చిఫ్ అమ్ముతాడు కదా, దేనికి? ఆయిల్ పట్టుకెళ్తే ఆ కచ్చిఫ్ని తినేసుకుంటే ఏదో తగ్గిపోతాయంటారు కదా. అది పాయింట్ వన్ అంటే మీకు శాంపిల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మియాపూర్లో ఉన్నట్టుందండి కలవరి. ఓకే, ప్రవీణ్ అని ఒక అతను అన్నాడు, షారోన్ అని వాళ్ళ ఆవిడ, వాళ్ళిద్దరు బెల్లంపల్లి. అతను కామెడీలో టాప్ మోస్ట్ అన్నమాట. అతను ఎవరికో క్యాన్సర్ గెడ్డ ఉంది, వీడు టీవీలో చెప్తూ ఆవిడికి టచ్ గెడ్డ పగిలిపోను అంటాడు. వీడేదో శరభ శరభ ఏదో అనేస్తే ఆవిడికి వీడు ప్రేయర్ చేస్తే గెడ్డ పగిలిపోతుందంట. వాళ్ళ ఆవిడ ఇంకా కామెడీ. ఆ వీడియోలు మీరు చూడొచ్చు, అతను అంత పొడుగు ఉంటాడు. అతను ఎక్కడి నుంచో వచ్చాడు, మేడం నేను రెండు అంతస్తులు మేనమించి పడిపోయాను, ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి, ఇక్కడ రాత్రి వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత అవన్నీ అతుక్కుపోయినాయి బై ద గ్రేస్ ఆఫ్ అని చెప్తాడు. ఇప్పుడు అతను ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి అని చెప్పినప్పుడు ఆ వీడియోలో ఎవరో దాన్ని మార్పింగ్ అదే దాన్ని ఎడిటింగ్ చేసి అరేహా అని పెట్టారనమాట. అరేహా అనేది దుబాసిన చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే, వీళ్ళు విరిగిపోయిన ఎముకల్ని ప్రేయర్తో అతికిచ్చేస్తారు కదా, అలాగే ఆయిలు కచ్చీఫ్ వాడి వీళ్ళు క్యాన్సర్ గెడ్లవి బాగు చేసేస్తారు కదా. ఈ రెండు కాక ఇంకా కామెడీ స్టార్ ఒకడు ఉన్నాడు, పేరు అతని పేరు శ్యామ్ కిషోర్ పుట్టాడు. అతను ఏలూరులో ఒక ముసలావిడికి వీడియో కాల్ చేశాడు, ఆవిడ పేరు అన్నమ్మ. మీరు ఆ వీడియో చూడాలి అసలు. అతను దెబ్బకి అసలు వెస్ట్ ఈస్ట్ రెండు గోదావరి జిల్లాల్లో ఈఎన్టీ హాస్పిటల్ మూసేయాలి. ఎందుకంటే అతను వీడియో కాల్ చేసి ఏంటి ఆవిడ పేరు అన్నమ్మ గారు, ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి వెళ్ళి అన్నమ్మగారి వెనకాల నుంచి చెవులు మోయి మూసావా అది ఏదో చదువుతాడు, ఆ శర్భ శర్భ అంటాడు. ఇప్పుడు చెవులు చేతులు తీసేయి, ఇప్పుడు వినపడుతుందా అన్నమ్మగారు, వినపడుతుంది, ఆ యాహూ వినపడిపోతుంది, 40 ఏళ్ళ నుంచి లేదు ఇప్పుడు వినపడిపోతుంది. వీడియో కాల్లో చెవులు లేని వాళ్ళకి చెవులు వచ్చేసినాయి, వీడియో కాల్లో గెడ్లు పగిలిపోయి క్యాన్సర్ బాగిపోయింది, వీళ్ళు ప్రార్థన చేస్తే ఎముకలు అతుక్కుపోయినాయి కదా. మరి ఇన్ని జరిగినప్పుడు ఈ పనికిమాలిన బైబిల్ చదివేటప్పుడు మీకు కళ్ళజోడు ఎందుకురా? కళ్ళజోడు లేకుండా పనికిమాలిన బైబిల్ చదవలేవు. ఎంతమంది బాగు చేసావు, ఆ కలవరాయలు వేసుకోవచ్చు కదా రెండు సొక్కలు, అంటే కళ్ళు బాగా కనబడతాయని. ఇప్పుడు మీరు ఇంతమందికి చేసేస్తున్నారు కదా, ఇంతమంది బాగు చేస్తున్నారు కదా, మీకు పవర్ ఉంది, మీ దేవుడు పవర్ ఉంది అన్నప్పుడు అన్నయ్య కళ్ళజోడు ఉంటుంది సతీష్ అన్నయ్యకి. మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు, మా విజయవాడ పాస్ట్ ఎమానుయేలు వాళ్ళ తమ్ముడు జాన్ వెస్లీ వీళ్ళంతా కళ్ళజోడు బ్యాచే. పాపం పోపు తెలుసా? పోపు పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు సార్, పోపు అంటారు, పోపు తెలుసుగా, పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి, పాపుల్లో తోపు, అతనే పోపు. అతను ఇప్పుడు వీల్ చేయరు సార్, అతను వీల్ చేయరు. నేనే ఉంటాను, ఈ ప్రవీణ్ నెంబర్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు కదా ఒక వీడియో కాల్లో. ఆడేమన్నాడు, భలే కామెడీ అసలు ప్రవీణ్ది, ఎవరిని నువ్వు నడుపుతావాండో, నీకు పరిగెట్టాలందా అంటుంటాడు. పరిగెట్టాడు డైరెక్ట్గా, ఆడు రెండు అంతస్తుల నుంచి పడిపోయాడు ఆ పెద్ద ఆ సభలో ఇలా పరిగెత్తిచ్చుతుంటాడు. దరిద్రం ఏంటంటే సజ్జల రామకృష్ణ పేరు తెలుసు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారండి. ఓకే, అతను ఇంకా ప్రభుత్వంలో ఉన్న కొన్ని గొర్రెలు ఈ గొర్రె ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాయి. కామెడీ కదా సార్, నేను చెప్పేది వాడో కామెడీ ఫీలో అదో కామెడీ మతం. మీకు పోనీ కోపర్నికస్ తెలుసా? కోపర్నికస్ అవునండి, ఆయన ఒక సైంటిస్ట్ అండి. ఎవరు చంపేశారు? ఈ బైబిల్ బ్యాచ్కెళ్ళే భూమి ఎలా ఉంటుందో అడగండి, పోనీ ఫోన్ చేయని ఎవరికైనా గొర్రెకి, భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు.
పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు, కానీ గొర్రెలకి ఏమని చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండను. ఆయన పాపం అలా చెప్పాడు అని చెప్పేశారు సార్. కాల్చేసి మన జేపీ గారు కూడా చెప్పారు, జయప్రక కృష్ణారాయణ గారు కూడా. ఆ సైంటిస్టులు ఎవరు చంపేశారు? వీళ్ళు సైన్స్ గురించి మాట్లాడతారు, వీళ్ళు సెన్సే లేని వాళ్ళు సైన్స్ గురించి ఎలా మాట్లాడతారు సార్? అయితే మీ కోపం ఏంటంటే మీ ఆవేశం కానీ మీ కోపం కానీ అబద్ధానికి మతం మారినందుకు కాదు, మతి లేనందుకు. ఇప్పుడు అబద్ధం సార్, ఇప్పుడు మీరు రాంటే నాకేమనిపిస్తుంది చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఎవరికి చేయాలి వాళ్ళు? ఎవరికైనా మతం, ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు మనకి వెనక్కి వస్తారు రావాలనుకోండి. అలకద్ బాబు ఇలా జరిగింది ఇలా కాదు కాదు, ఇప్పుడు వింటే మనం చేయొచ్చు సార్. ఇప్పుడు మోజస్ అనే ఆయన నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మీరు మా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. మీరు ఎవరన్నా? క్రైస్తవులు అన్నాడు. క్రైస్తవం గురించి బైబిల్లో ఉందా అన్న? బెబ్బే, క్రైస్తవం అనే పదం బైబిల్లో లేదు తెలుసా మీకు? తెలియదండి నాకు. తర్వాత కాలంలో వ్యాపారం సార్ ఇది. ఓన్లీ ఇప్పుడు క్రైస్తవం అనేది పొట్ట బట్ట తప్ప ఏమిటి సార్? కొబ్బరిమట్ట. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మతం మారిపోతే అన్నీ బాగుపడిపోతాయి అన్నారు అనుకుందాం. అంటే నేను వాళ్ళు అడిగారు ఎందుకమ్మా ఇలా మారావని అడిగాను. అడిగితే ఇలా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది నిజమే, కానీ ఆన్సర్ వచ్చింది వాళ్ళకేమన్నా? స్పాన్సర్ వచ్చాడు, కొన్ని వస్తువులు ఇచ్చాడు. ఎవరికో ఒకడికి ఓ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ వాడికి ఓ రిక్షా ఇచ్చారు 10,000 పెట్టి. నలుగురు ఫ్యామిలీ ఫ్యామిలీ మతం మార్చారు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మతం మార్చుతారు. నేను ఇలా మతం మార్చి ఎవరిని తయారు చేస్తున్నారు? దేశద్రోహిని తయారు చేస్తున్నారు. ఏమండి ఇక్కడ ఉన్న నేను కానీ మీరు కానీ పూర్ణ కానీ శీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా? చెప్పండి. ఆడు చెప్తాడు రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తుని తుని దగ్గర. ఏమండి మీరు మతం మారారు, మీ పేరు రాంబాబు, మీ నాన్నగారి పేరు అన్నవరం, మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా, అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అన్న. మా వాడు నమ్మలేదుగా అందుకని నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత దారుణం సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, దుర్గాప్రసాద్ వాళ్ళ తాత ముత్తాతలంతా నరకంలో పడిపోతారు అంటే అది రెడిక్లెస్ కదా సార్. అది నేను వాడిని అడిగాను, సరే మీ తాత ముత్తాతలు వదిలేదే, మా తాత ముత్తాతలు వదిలే, నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు, భగత్ సింగ్, అల్లు సీతారామరాజు, డొక్కా సీతమ్మ, ఇలా వేల లక్షల కోట్ల మంది ఆ పీసు నమ్మకుండానే చచ్చిపోయారు కదా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. అల్లూరి కానీ, భగత్ సింగ్ కానీ, సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వీళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. మహాత్మా గాంధీజీ, వీళ్ళందరూ మనకు మన కోసం చచ్చిపోయారు కదా. వీళ్ళంతా మరి నమ్మలేదు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా సరే మా ఓడి నమ్మపోతే నరకమే అన్నాడు. వాడు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే మార్క్ 16:16 అని చాప్టర్ ఉంది. ఒక చాప్టర్ పేరు మార్క్, అందులో 16 వచనం ఏంటంటే నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటండి దాని మీనింగ్? ఏంటి నమ్మి వాడి దగ్గర బాప్టిజం పొందాలంట, నమ్మపోతే శిక్షించబడతాడంట. ఏమంటే మనం ఏ షాపులో కొనాలో మన ఇష్టమా షాపు ఇష్టమా? మన ఇష్టం అండి. ఇది పోనీ షాపులోకి వెళ్ళాక ఏం కొనాలో మన ఇష్టమా ఆడిష్టమా? మన ఇష్టమే అండి. ఏమండి అంతేనా? అంతేనా? కానీ వీళ్ళేమంటారంటే మేము చెప్పిందే కొనాలి అంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడండి. ఓకే, మీరు ఒక్కరే కాదు ఈ మాట చెప్పేది, ప్రపంచంలో 700 కోట్ల మందిలో 99% మంది ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడని చెప్తారు. అంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండటానికి ఒక మంచి రీజన్ ఉందిగా, దేవుడు ఉన్నాడనే కదా ఎక్కువ మంది చెప్పేది. కాబట్టి గొడవలు ఉండకూడదుగా. మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది? కాశ్మీర్లో 100,000 మంది హిందువులు ఎందుకు చంపేశారు? దేవుడు ఉన్నాడు కానీ నేను చెప్పినోడే దేవుడు. అలా అంటారు, అందుకు కోపం వస్తుంది మీకు, అందుకు ఆవేశం. దేవుడు లేడని చెప్పట్లేదు, మన ప్రాబ్లం మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. దేవుడిని వ్యతిరేకించట్లే. మీ నాన్నగారు మంచిగానేగా? అవునండి. మీ నాన్న, మీ నాన్న ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఎప్పుడు వద్దే? మీరు ముగ్గురు నాన్నలో వేస్ట్, మా నాన్న ఒక్కడే మంచివాడు. ఆ ప్రాబ్లం అంటే ఏలూరులో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అందరం కలిసి
మేము అది యేసు అది చర్చికి వెళ్ళేవాళ్ళం అండి, దర్గాకి వెళ్ళేవాళ్ళం. అసలు మాకు ఎన్ని తెలిసేది కదండి, మామూలుగా అందరు దేవతలు అందరు దేవుళ్ళు అని అంటారండి. ఇప్పుడు నేను ఇందాక వేరే స్టూడియో ఇంటర్వ్యూలో చెప్పాను, నేను మనకి అందరూ కావాలనే బ్లడ్ మంది. అవును, అందరూ కావాలి. యేసు ప్రభుని నమ్ముకుంటాం, దర్గాలకు వెళ్ళి మనకి అసలు మనకి ఇప్పుడు ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఓన్లీ ఎవరికి సరిపోతుంది, మన ఒక్కళ్ళకే. హిందువులకు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. క్రిస్టియానిటీకి సెక్యులరిజానికి, ఇస్లాంకి సెక్యులరిజానికి అసలు పొసగదు. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళా అని చెప్పారా? వెళ్ళాను. దర్గాకి వెళ్ళారా? వెళ్ళాను. అలా 100లో 70 మంది హిందువులు వెళ్తారు. ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చికి మసీద్కి వెళ్దాం. సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే, సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్. ఏమన్నాను? ట్రాష్ అంటున్నారు మీరు. ఎందుకు అంటున్నానంటే, అంటిల్ యు ఆర్ ఏ హిందూ, సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఒక్కసారి నువ్వు హిందూ కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో, ఇంక సెక్యులరిజం ఉండదు. మా వాడు ఒక్కడే దేవుడు, అదే పుట్టించింది. దేవుడికి పేర్లు ఉంటాయి. మీ నాన్నగారు మిమ్మల్ని ఎరా అని పిలుస్తారు, మీ ఆవిడ గారు ఏమో ఆవిడి అంటారు, మీ పిల్లలు ఏమో నాన్న అంటారు. ఒక్కడే దుర్గా ప్రసాద్. అవును, మా స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు. ఎన్ని పిలుపులు అండి? ఒక వ్యక్తిని 4-5 పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి 10 పేర్లు చెప్పుకోవచ్చుగా, దేవుడికి 100 పేర్లు ఉండొచ్చుగా. ఆహా, నా మేము బొడ్డు కోసం పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. మేము బొడ్డు కోసి పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసేస్తాం అనే మ్యాడ్గాల్ని నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు లేడని చెప్పట్లే. ఏకం సత్వ ప్రాబహుదావదంతి, దేర్ ఇస్ అ గాడ్ బట్ దేర్ ఇస్ సో మెనీ పార్ట్స్ టు రీచ్. ఈడు ఆటోనే ఎక్కాల, ఆటో ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతావా. పనికి మాలిన మతాలు ఏం రాశాను అక్కడ పైన చదవండి, స్టిక్కర్ పైన. ప్రియమైన ప్రియ ఎడారి మతస్థులారా, ఓ క్వశ్చన్ చదవండి. అందులో ఏదో క్వశ్చన్ అండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5, మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. ఇప్పుడు అప్పుడు ఊసారు, ఇప్పుడు వస్తున్నారు. ఆ దేశం తెలుసా, బెత్లహంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా నేను అనేది. ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి. బోల్డ్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు. ఇది అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు ముందు ఎక్స్పైర్ అయిపోతాను కదండి, కదండి.